हाय फ्रेंड्स, वेलकम टू साई पावनी रेसिपीस। नेनु मी पावनी। इवाल्टि मन रेसिपी एंटी अंटे दोंडकाय फ्राई अंडी। ई दोंडकाय फ्राई नी रसंलोकि कानी, पप्पुलोकि कानी, सांबार्लोकि कानी, देंट्लोकैना सरे चाला बागुंटुंदंडी। वंट राने वाळ्ळकु कूडा ई दोंडकाय फ्राई नी चाला ईजीगा तयार चेसुकोवच्चु। ई रोजु मनमु सिंपुल गा दोंडकाय फ्राई नी एला तयार चेयालो चूद्दामु। నేను ఇక్కడ హాఫ్ కేజీ దొండకాయలు తీసుకున్నాను. తీసుకొని వాటిని నీట్గా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా రౌండ్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని దొండకాయ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా పాన్ పెట్టుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చెనగపప్పు, కొంచెం మినపప్పు అన్నీ వేసుకొని కొంచెం సేపు లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 6-7 వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా దంచి వేసుకుంటున్నాను. వెల్లుల్లి రెబ్బలు ఇలా ముందుగా వేసుకోవడం వల్ల తాలింపు మంచి ఫ్లేవర్ ఉంటుందండి. వెల్లుల్లి రెబ్బలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 3 ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఆనియన్స్ని కూడా కొంచెం సేపు లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ మరీ ఎర్రగా ఫ్రై చేసుకోకూడదు, ఎందుకంటే ఆనియన్స్ ఎక్కువ వేగాయంటే దొండకాయ వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేస్తాం కాబట్టి అప్పుడు ఆనియన్స్ నల్లగా మాడిపోతాయండి. కాబట్టి ఆనియన్స్ని లైట్గా ఫ్రై అయిన వెంటనే మనం దొండకాయ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మన దొండకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకుందాము. దొండకాయలు వేసుకున్న తర్వాత ఒకసారి లైట్గా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ముందుగా సాల్ట్ వేసుకోవడం వల్ల కొంచెం ఫాస్ట్గా కుక్ అవుతాయి కాబట్టి ముందుగా సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, కొంచెం లైట్గా కుక్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇంకా మూత తీసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దొండకాయని బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఒక 70% ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు దబ్బలు ఉడికాయలైతే ఒకసారి చూద్దాము. ఇక్కడైతే దబ్బలు బాగా ఉడికాయండి నాకు కాబట్టి ఇప్పుడు నేను గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. చూడండి ఎంత సింపుల్గా దొండకాయ ఫ్రై రెడీ అయ్యిందో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా నోటిఫికేషన్స్ ముందుగా రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.